ప్రపంచానికి కరోనా గుణపాఠాన్ని నేర్పింది, మనుషులు ఎలా ఉండకూడదో చెప్పింది, క్రమశిక్షణతో ఎలా నడుచుకోవాలో సూచించింది. 2020-21 సంవత్సరాల్లో కరోనా ప్రజలను కకావికలం చేసింది, ప్రజల్లో దడ పుట్టించింది, ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. దీనికి చాలా మంది బలయ్యారు. కరోనా ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. రోజుల తరబడి ఇళ్లలో మగ్గుతూ బయటకు రాలేకపోయారు. ఎంతో మంది ఎన్నో అవస్థలు పడ్డారు. ఇతర రాష్ట్రాల వారైతే తమ సొంతళ్లకు వెళ్లేందుకు నానా అగచాట్లు ఎదుర్కొన్నారు. కరోనా నియంత్రణకు టీకాలు తయారు చేశారు. దీంతో ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసులుగా వేసుకున్నారు. దీంతో కరోనా మహమ్మారి కంట్రోల్కి వచ్చింది. కానీ టీకాలతో గుండె జబ్బుల ముప్పు మాత్రం ఎక్కువైపోయింది. అమెరికాలో mRNA టీకాలు తీసుకున్న 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారికి ఇచ్చిన టీకాలతో గుండెపోటు ముప్పు మాత్రం ఎక్కువైందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. భారత్ లో మాత్రం mRNA టీకాలు వినియోగించలేదు. సంప్రదాయ పద్ధతిలో వేసిన టీకాలతో ఇలాంటి ముప్పు మాత్రం లేదు. mRNA కరోనా టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత హృదయ సంబంధ రోగాలు వచ్చినట్టు చెప్తున్నారు. ఇక్కడ దాదాపు 84% మంది ఇలాంటి రోగాలతో మరణించినట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అగ్ర దేశాలన్నీ ఈ టీకాను వేసుకోవడంతో వారికే ముప్పు పొంచి ఉంది. ఈ టీకా వేసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గుండె సంబంధిత రోగాలు ఉన్నవారు, కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న వారు ఎలాంటి ఇబ్బందులున్నా తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ స్వయం నియంత్రిత్వ కేసులపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు చెప్తున్నారు. టీకాలు వేయించుకున్న వారు భద్రంగా ఉండాలని సూచించారు. 18 నుంచి 39 వయసు మధ్య ఉన్న వారు తీసుకున్న టీకాతో గుండె జబ్బుల ముప్పును తొలగించుకునేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారు అప్రమత్తంగా ఉండి తమ జబ్బులకి సరైన సమయంలో చికిత్సలు చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.